హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయితే జరగబోతుంది. అంటే 500 సంవత్సరాల నాటి భారతీయుల కళ ఇవాళతో నెరవేరబోతుంది. అయితే ఈ సందర్భంగా చాలామంది సినీ అభిమానులు శ్రీరాముని పాత్ర పోషించిన హీరోల గురించి, ఆ సినిమాల గురించి ప్రస్తావించుకోవడం మొదలు పెడుతున్నారు. అందులో ఒకటి శోభన్ బాబు గారి సంపూర్ణ రామాయణం. సో శోభన్ బాబు గారి అభిమానులు అయితే మనతో పాటు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు ఈ సంపూర్ణ రామాయణ సినిమా గురించి, ఇవాళ అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ గురించి వాళ్ళ ఒపీనియన్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ మీ పేరు? సార్? నా పేరు త్రిమూర్తులండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది విశాఖపట్నం అండి. ఓకే. శోభన్ బాబు గారు అభిమానులుగా ఆయన సంపూర్ణ రామాయణంలో రాముని పాత్ర పోషించడం జరిగింది. సో ఇవాళ ఆయన అభిమానులుగా అయోధ్యలో మరి ప్రాణప్రతిష్ఠ జరగబోతుందిగా, మీ ఫీలింగ్ ఏంటి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? 1972 మార్చి 16వ తారీఖున విడుదలైన సంపూర్ణ రామాయణ చిత్రం నేటికి 51 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఆయన శ్రీరాముడిగా నటించి బాపు గారి దర్శకత్వంలో చిత్ర నిర్మాణం తీశారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు నిర్మాతలు. ఆ సినిమా విడుదలైనప్పుడు మొదటి వారం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా 50% కలెక్షన్స్ కూడా లేవు. కారణం ఏంటంటే శోభన్ బాబు ఏంటి శ్రీరాముడిగా నటించడం ఏమిటని విమర్శలు కుమ్మరించాయి. ఆ టైంలో శోభన్ బాబు గారు బాపు గారిని అడిగి, సార్ నాతో సంపూర్ణ రామాయణ చిత్రం నిర్మించారు, ఈ సినిమా నేను ఎంతో ఓప్స్ పెట్టుకొని శ్రీరాముడిగా ఎంత చక్కగా నటించాను, ఆ సినిమా షూటింగ్ టైంలో కూడా ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఎక్కువగా పాపికొండలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అయింది. అప్పుడు శ్రీరాముడిగా శోభన్ బాబు గారు మేకప్ వేసుకొని షూటింగ్లో ఉంటే అక్కడ వాతావరణం కూడా ఆయనకు అనుకరించి వర్షాలు పడినా కానీ ఏదైనా సరే శ్రీరాముడు సెట్లో ఉంటే ఆయన నిజంగా రాముడే, శ్రీరాముడే శోభన్ బాబు రూపంలో వచ్చి ఉన్నారేమనుకొని అంత వాతావరణం కూడా నిర్మాతలకి, దర్శకులకి, హీరోయిన్స్కి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా సహకరించింది ఆ వాతావరణం. అలాంటి తరుణంలో ఆ సినిమా 1972 మార్చి 16వ తారీఖున విడుదలయ్యి ఆంధ్రప్రదేశ్లో మొదట 4-5 రోజులు కలెక్షన్లు కొంచెం డల్గా ఉన్నా 1 వీక్ పూర్తి అయ్యేసరికి అఖండ విజయం సాధించి అది 31 కేంద్రాల్లో విడుదలయ్యి 31 కేంద్రాల్లో కూడా 50 రోజులు పూర్తి చేసుకొని 100 రోజులు 10 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకొని శోభన్ బాబు గారికి కలర్లో మొట్టమొదటి జూబ్లీ సినిమా సంపూర్ణ రామాయణం కావడం, ఆ తర్వాత దాని తాలూకా ఇన్ఫ్యాక్ట్ మానవుడు ఉదాహరణ సినిమా మీద కూడా పడి కేవలం 100 రోజుల్లోనే 2 చిత్రాలు పూర్తి చేసుకొని అఖండ విజయం సాధించింది. శ్రీరాముడిగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి తర్వాత శోభన్ బాబు గారే. శోభన్ బాబు గారి తర్వాత మొన్న ఈ మధ్య ఇప్పుడు 2010లో నందమూరి బాలకృష్ణ గారు శ్రీరామరాజ్యంలో నటించి వాళ్ళిద్దరు తర్వాత ఎంతో కొంత ఒప్పించి ప్రజల ప్రశంసలు పొందారు బాలకృష్ణ గారు కూడా. శ్రీరాముడిగా చెప్పాలంటే రామారావు గారు, శోభన్ బాబు గారు, బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురే తెలుగు సినిమా కలమ తల్లి ముట్టుబిడ్డలు. 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శ్రీరాముడు అంటే ఈరోజు శోభన్ బాబు గారి అభిమానులుగా ఆ పాత్ర మాకు దొరికినందుకు, ఆయన నటించినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. ఇలాంటి శ్రీరామచంద్రులు ఎంతమంది వచ్చి ప్రతి భారతదేశంలో, ప్రతి హిందూ మతంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇదిగా కలగాలని మంచి సందేశాన్ని ఇచ్చి మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభాకాంక్షలు. సార్ మీ పేరు? నా పేరు నందవరపు సోములు. ఎక్కడ నుంచి సార్? విశాఖపట్నం నుంచి వచ్చాము. ఓకే. సో శోభన్ బాబు గారి అభిమానులు కదా, మరి ఆయన సంపూర్ణ రామాయణంలో ఒక రాముని పాత్ర పోషించడం జరిగింది. సో ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ టైంలో? చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఈరోజు కూడా అయోధ్యలో మరి ఈరోజు విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. మన దేశం అంతా కూడా ఆరాధించే ఆ శ్రీరామచంద్రమూర్తి క్యారెక్టరు శోభన్ బాబు జీవితంలో కూడా ఆ క్యారెక్టర్ రావడం మా శోభన్ బాబు అభిమానులందరూ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ పాత్రలో శోభన్ బాబు లీనమై అప్పటికి అనేక సార్లు నటించినటువంటి పెద్దన్న ఎన్టీ రామారావు గారిని మరిపించడం అంటే అంత ఆషామాషి కాదు. అయినప్పటికీ ఆయన ఆ పాత్రలో ఒదిగి సక్సెస్ అయ్యారు. ఆయనకి ఎంతో పేరు తీసుకొచ్చింది.
మరి ఈరోజు మన భారతదేశం అంతా కూడా శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ప్రతి ప్రాంతంలో కూడా పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. మరి అలాంటి శ్రీరామ్ చంద్రమూర్తి పాత్రలో ఆ రోజుల్లో 1972లో ఆ సినిమా విడుదలైనప్పుడు కూడా అంత రామారావు గారిని మరిపించి యువకుడు సన్నంగా ఉన్నారు, ఈయన నటిస్తాడు అని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్న టైంలో ఆయన అద్భుతంగా నటించి 10 కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకొని చక్కగా మన ఆంధ్ర ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. మరి అలాంటి క్యారెక్టర్లు మళ్ళా ఆయనకి తర్వాత ఎవరు కూడా రామారావు గారు లవకస్లో ఎంత అద్వితీయంగా నటించారో మరి శోభన్ బాబు గారు సంపూర్ణ రామాయణ చిత్రంలో కూడా అంత చక్కగా నటించారు. ఈరోజు కూడా ఒక శ్రీరామనవమి వచ్చిన మరొక పండుగలు వచ్చినప్పటికీ సంపూర్ణ రామాయణం తప్పనిసరిగా టీవీలో వస్తుంది, అదే మనకి ఆదర్శం కూడా. మరి అలాంటి రామాయణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులకి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పూర్వం మన చరిత్రని ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చి కొంత పక్కన పెడుతున్నారు. మరి మన సంస్కృతి, మన చరిత్ర తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి ఈరోజు ఈ రాముల వారి పండుగను మన దేశం అంతా కూడా చాలా ఆనందంగా జరుపుకుంటుంది. అందులో ముఖ్యంగా మా శోభన్ బాబు అభిమానులు కూడా మా రాముడు శోభన్ బాబుని తలుచుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాం. మరి ఆయనే ఉన్నట్టయితే మరి ఈరోజు ప్రత్యేక ఆహ్వానం కూడా ఆయనకు కూడా అయోధ్యకి వచ్చును, మరి మరింత ఆనందంగా మాకు ఉండేది. మరి ఆయన లేరు, శోభన్ బాబు గారు లేడు, అలాగే అన్నగారు ఎన్టీ రామారావు గారు కూడా లేరు. అయినప్పటికీ మా దృష్టిలో రాముడంటే శోభన్ బాబే. మా అందరి అభిమానుల్లో కూడా ఇప్పటికీ కొలువై ఉన్నారు శోభన్ బాబు రాముని వేషంలోనే. మన శోభన్ బాబు గారు అంటే మీరు అభిమానిగా ఆ సినిమాతోటే ఆయనకు అభిమాన్ అయ్యారా, లేకుంటే ఇంకా వేరే సినిమాలు చూసి అయ్యారా? నేను గుణవంతుడు అనే సినిమాతో 1975లో వచ్చింది, ఆ సినిమాతో నేను అభిమానిగా మారాను. కానీ అప్పటికే సంపూర్ణ రామాయణం చిత్రం విడుదలయ్యింది, తర్వాత నేను చూశాను. కానీ ఆ చిత్రంలో ఆయన నటన, స్వాతిక అభినయం, ఆయన ఉచ్చారణ, ప్రతి సన్నివేశం కూడా సంపూర్ణ రామాయణం అంటే రాముడు అంటే ఈయన ఇలాగే ఉంటారు, అందులో అడుగు అడుగున కూడా రాముడు నిజమైన రాముడు ఆ రోజుల్లో ఎలా ఉన్నారో తెలియదు. కానీ వీళ్ళ నటన మనకి ఆయన నటించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, తల్లులతో ఎలా ఉండాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ప్రజలతో ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా అందులో చూపించారు. మరి ఆ చిత్రానికి తగ్గట్టుగా శోభన్ బాబు నటన కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా దర్శకుడు బాపు కూడా ఊహించలేనంత విధంగా ఆ రోజు సంపూర్ణ రామాయణంలో నటించారు. ఆ తర్వాత కూడా అనేక చిత్రాలు నటించినప్పటికీ ఆయన జీవితంలో టాప్10 చిత్రాల్లో సంపూర్ణ రామాయణం ఒక చిత్రంగా నిలిచిపోతుంది. సో ఇవాళ మరి 500 సంవత్సరాల కళ, భారతీయుల కళ అయితే నెరవేరబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా సంతోషంగా, ఎందుకంటే మన భారతదేశానికి ఇప్పుడు మన చరిత్ర కానీ చూస్తే అన్ని దేశాల కంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడో ముందు నుంచి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్యులు మన దేశంపై దాడులు అనేకమైన సార్లు చేయడం వల్ల మన దేశ చరిత్ర సంస్కృతి అంతా కూడా నాశనం చేశారు. అనేక గుళ్ళు గోపురాలు కూడా కూలిపోయేవి. అందులో భాగంగానే ఆ రోజు 500 సంవత్సరాల క్రితం అయోధ్యలో ఉన్నటువంటి మన రామాలయాన్ని కూడా కూల్చివేశారు. మరి ఈరోజు మన భారతీయులందరి కళ మరొక్కసారి నెరవేరుతుంది, అదే ప్లేస్లో మళ్ళా మన రాముడిని ప్రతిష్ఠించుకుంటున్నాం. అది మనందరికీ కూడా, భారతీయునిగా మనందరికీ కూడా గర్వకారణం, ముఖ్యంగా మా స్వామి బాబు అభిమానులుగా మాకు మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు జి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కాజీపేట, వరంగల్. ఓకే. సో మరి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా సార్, సో అంతా కూడా దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. మరి యాజ్ ఏ సంపూర్ణ రామాయణం సినిమాలో శ్రీరాముని పాత్రలో నటించిన శోభన్ వారు అభిమానులుగా మీరెలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్? ఈరోజు అయోధ్యలో బాలరామునిగా ప్రతిష్ఠించారు. అవును, అది దేశానికి ఎంతో గర్వకారణం.
మన భారత సంస్కృతి కానీ మన సాంప్రదాయాలు కానీ ఏదైనా కానీ రాముని ద్వారానే వచ్చినాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే శోభన్ బాబు శ్రీరాముడిగా దేవాలయం రామాలయం ఇలాంటి టైటిల్తోటి సంపూర్ణ రామాయణంలో కూడా శ్రీరాముడిగా శోభన్ బాబు నటించడం జరిగింది. రాముడు అంటే మనకు పూర్వకాలంలో బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావే పౌరాణిక పాత్రలకు ఎక్కువ సూటబుల్, వేరే నటులు అంత రాణిస్తారో లేదో అన్న ఒక సమయంలో శోభన్ బాబుని హీరోగా తీసుకొని శ్రీరాముని పాత్ర వేయించడం జరిగింది. దాంట్లో దిగ్గజాలైన ఎస్వి రంగారావు లాంటి మహానటులు నటించడం కూడా జరిగింది. దాంట్లో జగ్గయ్య, ఎస్వి రంగారావు ఇలాంటి వాళ్ళు అయితే శ్రీరాముడిగా ఇతను చేసిన యాక్షన్ ఏదైతే ఉందో ఎస్వి రంగారావు మహానటుడు కూడా నిజంగా నేను శ్రీరాముని చూశానయ్యా నీలో అని ఒక కాంప్లిమెంట్ కూడా శోభన్ బాబు గారికి ఇవ్వడం జరిగినది. ఆ రోజుల్లో మామూలుగా ఇప్పుడంటే బైక్ కార్లు అలా ఉండే కానీ ఎడ్ల బండ్ల మీద వచ్చి కుటుంబాలు వచ్చి ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి సినిమా చూసి ఆ సినిమాను శ్రీరాముడు ఈ విధంగానే ఉంటాడా అని మొక్కిన రోజులు సందర్భాలు కూడా ఉన్నది. సో శ్రీరాముడిగా శోభన్ బాబు చాలా సక్సెస్ అయ్యాడు. శ్రీరాముని చరిత్ర మనకు ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఉత్తరం కార్డు అప్పుడు ఈ ఫోన్లో వాట్సాప్ అలాంటివి ఏమి లేని పరిస్థితుల్లో పోస్ట్ కార్డు ఒకటే ఉండేది. దాని మీద ఏం రాసేదంటే శ్రీరాములు నీవే కలవు, శ్రీరామ రక్ష ఇలాంటి పదాలే వాడేది. అంటే మొత్తం జగమంతా శ్రీరామమయం లాగానే ఉండేది. అది మనకు శ్రీరాముడు నేర్పిన గుణం కానీ సాంప్రదాయం కానీ అందరూ మనకు పాటించారు. పాశ్చాత మనకి ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ కొంచెం ఇది వస్తుంది కానీ యాక్చువల్గా శ్రీరాముడు ఎన్నటికి కూడా మనకు ఆదర్శనీయుడే. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించబోతున్నారు అని గతంలో ప్రకటించినప్పుడు మీ ఒపీనియన్, మీ స్పందన ఎలా ఉంది ఆ టైంలో? చాలా సంతోషం అనిపించింది. శ్రీరాముడి గురించి చాలా స్ట్రగుల్ చేశారు. అవును, ఇది రామ మందిరం నిర్మించాలని అది సాకారం కావడం నిజంగా ప్రతి భారతీయునికి సంతోషదాయకమే. సో ఫైనల్గా ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కూడా జరగబోతుందిగా, జరుగుతుందిగా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా శ్రీరాముని మందిరం నెలకొల్పబడిందంటే అందరికీ ఒక పండగ వాతావరణం, ఒక ప్రతిష్టంగా తీసుకోవాల్సిన విషయం అది. సార్, అయోధ్యలో మరి ఇటువంటి ఒక మహత్తర కార్యం జరగబోతున్న ఈ సమయంలో మరి శ్రీరాముని పాత్ర పోషించిన శోభన్ బాబు గారు మన మధ్య లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చూడడం అనేది అభిమానం అయితే అనుకుంటలేము. ఇక తెలియని వాళ్ళు ఎవరైనా అనుకుంటారు అంటే అది ఎవరైనా అది మామూలు సాధారణమే కదా. ఎవరైనా శోభన్ బాబు అంటే తెలిసిన వాళ్ళు మాత్రం అనుకోరు. ఇలా రాముడు అక్కడ ఉండంటే మా శోభన్ బాబే ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం కనబడుతుండని అనుకుంటున్నాం మేము. ఒక ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం తెలుగువారు ఎక్కడున్నా కానీ శోభన్ బాబు రూపం కనబడుతుంటుంది. రాముని చూసినా రాముని సీన్ వేసుకొని చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అది కూడా 93 నుంచి పోరాటం చేసి కొట్లాడి తీసుకొచ్చినందుకు కూడా ఆనందం ఉంది నాకు. ఎందుకంటే రామాలయం మీద మసీదు కట్టిరు అనే టాపిక్ ఉంది. ఇట్లా మనం డివైడ్ కాకుండా పబ్లిక్ మతాలు కాకుంటే అక్కడ మన మందిరం ఉన్నది. మందిరం ఉన్నది కాబట్టి మనం ఆ మందిరం కోసం కృషి చేసి పోరాడి ఆ ట్రస్ట్ అనేది ఇవాళ ఒకరు దాన్ని ఒకరు తీసుకొని వాళ్ళందరూ ఇవాళ ప్రపంచం మొత్తము చూడదగ్గ విశేషంగా తిరుపతిలాగా అవుతుందేమో, తిరుపతిలాగా కూడా చేస్తామనే ఆలోచన ఉందో మరి ఏదిందో కానీ వీళ్ళంతా ఇదంతా చేయడం చాలా ఆనందంగా ఉంది.